సాధారణంగా మనం గమనిస్తే మనుషులు చేస్తున్న పనులను బట్టి మనం వాళ్ళకి కొన్ని కొన్ని బిరుదులు ఇస్తాం కొన్ని నిక్నేములతో వాళ్ళని పిలవడం జరుగుతుంది ఇప్పుడు అతిగా తింటున్న వాళ్ళు మనం కనపడ్డారనుకో ఇక ఖాళీ దొరికినప్పుడల్లా ఆ గ్రైండర్ తిరిగినట్టు నోరు తిరుగుతూ ఉందనుకో ఏమంటాం మనం చెప్పండి ఈ ఖాళీ దొరికినప్పుడల్లా తినే వాళ్ళని ఏమంటాం చెప్పండి తిండిపోతూ అంటాం ఇక ఖాళీ దొరికిన కాడి నుంచి ఇక కన్ను మూతలేస్తా ఏ కొంచెం అవకాశం దొరికినా ఓ పక్కన పడి నిద్రపోతున్నాడు ఏమంటావు అంటామా మీరు కూడా అంటుంటారు ఒరే నిద్రపోతాడా ఎప్పుడు నిద్రేనంటరా ఒరే తిండిపోతాడా ఎప్పుడు తిండేనంటరా అంటారా అంటాం లేదా ఇప్పుడు ఆ ఎంగిల్ చేత్తో కాకిని కూడా ఆ అలాంటి ఆయన మనం ఏమంటాం పిల్లి పిల్లికి కూడా అలాంటి ఆయన ఏమంటామండి దారాళంగా ఇచ్చే దాన కరుముడు అంటామా అరే పిషినారు రావాడు అంటే లేదా చీటికి మాటికి కోపాడుతూ ఉన్నారు అనుకో అలాంటి వాళ్ళని ఏమంటాం ఏమంటాం ఓరు వాడు పెద్ద కోపిష్టోడు అమ్మో ఆమె గయ్యాలి గంప ఆమె నోట్లో నోరు పెట్టి మా కల్లాడిపోతావు అవునా ఇలా ఒక్కొక్కరు అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని ఇలా మనం పిలవడం జరుగుతుంది అవునా ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి అవసరం లేకపోయినా అబద్దాలు ఆడే వాళ్ళని అబద్దాలు ఆడేవాడు ఇలా మనం గమనించుకుంటే మన ఇళ్లల్లో కూడా మనం కొంతమందిని అలా పిలుస్తూ ఉంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జక్కయ్య ఒకడున్నాడు ఆయన అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు రూపాయికి రెండు రూపాయలు వసూలు చేసేవాడు అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు ఆ ఊరంతా కలిసి ఆయనకు ఒక పేరు పెట్టారు ఏం పేరు పెట్టారు పాపిష్ పాపాత్ముడైన మనుషుడు పాపి అయిన మనుషుడు అంటే ఊరు మొత్తం కలిసి ఆయనకు ఒక పేరు పెట్టేశారు ఒక డిగ్రీ ఇచ్చేశారు ఏంటయ్య అంటే పాపి అయిన మనుషుడు అన్యాయస్తుడు అక్రమంగా డబ్బు సంపాదిస్తాడు అని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జక్కయ్య అని మాట్లాడుకునే వాళ్ళు కాదు వాస్తవానికి ఆయన ఒక అధికారి అధికారి అయినప్పటికీ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోడు మాట్లాడుకోరు సమాజం ఏమంటారంటే వాడు పాపి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అని ఊరంతా ఆయనకి ఒక బిరుది ఇచ్చేశారు ఎరా మీ నాన్న సంగతి ఏంది మీ నాన్న బాగున్నాడా అని పిల్లల్ని వాళ్ళ నాన్న గురించి అడిగే వాళ్ళు ఉండరు ఆ పాపిస్తోడు పిల్లలు రా వాళ్ళు ఆ పాపిష్ భార్యరా ఆ అని ఇలా ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు ప్రియులరా ఏసయ్య ఆ గ్రామం రావడం జరిగింది ఆ పట్టణం రావడం జరిగింది ఊరంతా కలిసి ఆయనకు ఒక బిరుది ఇచ్చారు పాపి అయిన మనుషుడు అని ఆయన ఎట్లానైనా సరే ఆ బోధకుడిని నేను చూడాలి నన్ను అందరూ చెడిపోయిన వాడు అంటున్నారు అందరూ నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు నన్ను గురించి ప్రేమించే వాళ్ళు లేరు నా గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు అసలే లేరు అందరూ నన్ను నీచంగా మాట్లాడేవాళ్ళే మరి ఈ బోధకుడు కొంతమంది దేవుడు అని చెప్తున్నారు కదా ప్రేమ కలిగిన వాడు అని ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా అసలు ఒకసారి ఆయన చూద్దాం ఓ గొప్ప ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఏముంది గొప్ప ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు సీఎం గారు మన మన రాష్ట్ర సీఎం మన ఊరు వచ్చాడు అనుకో గుంపులు గుంపులు జనం వెళ్తారా లేదా ఏమండి వెళ్తారా లేదా మన దేశ ప్రధాని మన దే మన ఊరు వచ్చారు అనుకో ఇక మన ఊరిలో ఎలా ఉంటుందంటే తిరణాలలాగా ఉంటుంది తిరణాలే ఇంక జనం గుంపులు గుంపులు వచ్చేస్తారు ఏమండి ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన ఊరు వస్తేనే తిరణాలు అయితే ఒక దేశానికి అధికారి మన ఊరిలోకి వస్తేనే ఓ జనం గుంపులు గుంపులుగా వస్తే రాజాతి రాజు ఒక గ్రామంలో అడుగు పెడుతున్నాడంటే తండోపు తండాలుగా జనము విస్తారంగా వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో జక్కయ్య ఏ చూద్దామని వస్తే ఆయన వచ్చేటప్పటికి ఓ గుంపులు గుంపులు జనం ఆయన ఏమో మధ్యలో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు ఇట్లా గాజులే ఆయన ఇటుగుండా గుండా నడుచుకుంటూ పలానా దారిలో వస్తాడు కదా అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాను ఆయన్ని చూడవతవుతుందని అక్కడి నుంచి వెళ్ళి చెట్టు ఎక్కాడు బోధకుడు మన ప్రభు దేవుని దేవుని గురించి చంటి గురించి ప్రకటించుకుంటా మారు మనసు గురించి ప్రకటిస్తూ అట్లా 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 ముందుకు వచ్చి ఆ చెట్టు దగ్గరికి రాగానే పైకి చూసి జకయా దిగిరా నేడు నేను నీ ఇంత ఉండవలసి వచ్చినది అనగానే జక్కయ్యకి ఆశ్చర్యం వేసింది అరే ఈ బోధకుడికి నా పేరు తెలీదు కదా నా పేరు ఎవరు చెప్పారు ఆయనకి అయినా నేను చెట్టు మీద ఉన్నట్టుగా ఆయన చూడలేదే నన్ను అరే చెట్టు ఎందుకు చెట్టు ఎందుకు ఎక్కేవరా దౌర్భాగ్యడా పని పాట లేదంట్రా అని వెలవకుండా జక్కయ్యా అని మర్యాదగా పిలుస్తున్నాడే ఇంతవరకు ఇలా నన్ను పిలిచిన వాళ్ళు లేరు అని ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆయన ప్రేమ గుణాన్ని గుర్తించి ఈయన దేవుడే గాని మానవుడు కాదు అని గ్రహించి పరుగు పరుగున దిగి ఆయనను తన ఇంట చేర్చుకోవడానికి తీసుకుని వెళ్తుంటే సమాజం అందరూ అనుకుంటున్నారు ఏంది ఈ బోధకుడు ఎప్పుడు ఆ పాపిష్టవనే తిరుగుతుంటాడు ఏమయ్యా మీ ప్రభు ఏంది ఆ పాపం వాళ్ళతో ఆ నీచులతో ఆ లంచగొండితనంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడేంది అని గుసగుసలు సనుగులు సంశయాలు ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఆయన వెనక ఈ జక్కయ్యను వెంట పెట్టుకుని ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు ఆలోచన చేసుకున్నాడు ఏమనంటే బోధకుడు వస్తానంటుంది ఇంట్లో ఉంటానంటుంది భౌతిక సంబంధమైన ఈ ఇంట్లో మాత్రమే కాదు ఆయన నా హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు నా ఇంట్లో ఉండాలి నా దేహమే ఆయనకు ఒక ఆలయం ఇప్పుడు ఆయన ఇంట్లోకి రావాలి దేహం అనే ఈ శరీరంలోనికి ఆయన రావాలంటే మరి నా హృదయం అంతా పాపంతో ఉంది నా హృదయం అంతా దోపుడు సొమ్ముతో నింపబడి ఉంది నాలో చాలా పాపం ఉంది మొదట ఆయన నా హృదయంలో అడుగు పెట్టాలి నా దేహంలోనికి రావాలి అంటే నా హృదయంలో ఉన్న చెత్త చెదరం అంతా బయటికి నెట్టేయాలి ఏమండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తా మన శాలేం రాజు గారు మన శాలేమన్నే మీ ఇంటికి వస్తున్నాడని తెలిసింది ఒక అరగంట ముందు ఇప్పుడు మీరు ఇంటికి పోయి ఏం చేస్తారు నాకు చెప్పండి ఏం చేస్తారు వెంటనే రాత్రి తినిపడేసిన అన్నం ప్లేట్ల మాంసం కింద ఉంటాయి వెంటనే వాటిని లాగుతారు వెంటనే వాటిని లాగుతారు చిన్న నీటి ముందు అయ్యి నంట్లన్నీ దూమేస్తారు ఇంట్లో రాత్రి తాకున్న అన్నం ఉంటుంది రాత్రి సద్ది అన్నం అయ్యి ఉంటాయి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి కొంతమందికి అది కమ్మగా ఉంటుంది అంటే అలవాటు అయిపోయిన వాళ్ళకి కమ్మగా ఉంటుంది ఆ వేస్ట్ ఏదంటే ఆ చెత్త కంపు కొట్టేదంతా తీసుకెళ్ళి బయట బారేసి వస్తారు ఇంకో బట్టలన్నీ ఆ కుర్చీలో అక్కడ అక్కడ ఉన్న వాటి అన్ని తీసుకెళ్లి ఒక గూట్లో పెట్టి దాని మీద ఒక కప్పేస్తారు ఏమండి ఇక అన్నం వచ్చేలోపు కాసేపట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు వచ్చే ఇది మీలేనా పక్కింటికి వచ్చే పక్కింటికి మీలేనా ఇది నాకు మర్చిపోయి వచ్చినట్టు మీరు ఎట్లా ఉండదు అంటే అప్పుడు అంటారు లేదు లేదు చాలేమన్న వస్తున్నాడు మా ఇంటికి ఎవరు వస్తున్నారు చాలేమన్నా వస్తున్నాడు ఆహా అదే సంగతి ఆ అన్నం వస్తున్నాడన్నా ఈ హడావుడంతా అంటే ఒక అన్నం మన ఇంటికి వస్తుంటేనే మన ఇల్లు నీటుగా ఉండాలి మన ఇల్లు దుర్గంధంతో ఉండకూడదు మన ఇల్లు చక్కగా ఉండాలి మన ఇంట్లో చెడిపోయిన వస్తువులు చల్ల చెదురుగా పడి ఉండకూడదు నీట్గా ఉండాలి అని ఒక మనిషి ఒక గౌరవనీయుడైన వ్యక్తి మన ఇంటికి వస్తేనే ఇల్లుని చక్కబెట్టుకొని నీట్ చేసుకుంటాం కదా జక్కయ్యి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏసు నా హృదయంలోనికి రావాలనుకుంటున్నాడని తనలో ఉన్న పాపాన్ని బయటికి పారద్రోలాలని ఆలోచన చేసి ఏసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళక ముందే అయ్యా ప్రభు ఒక్క మాట ఒక్క మాట లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం జక్కయ్య ఇంట్లో కూర్చొని కాదు ఒక్క మాట ఆగు ప్రభు అని ఆపాడు అందరు ఆగారు అబ్బో అయ్యగారు ఏంది ఆపాడే దండేస్తాడేమో ఏమేస్తాడు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు అన్ని జనులు కావచ్చు ఎవరైనా ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నప్పుడు పువ్వులు సత్కరించి సన్మానం చేస్తారు కదా అబ్బో జక్కయ్య గారు ఆపారే డబ్బులు దండేస్తాడేమో ఇప్పుడు ఏసఐకి అక్కడక్కడ చెప్పులు దండలు ఏది ఏమన్నా ఇబ్బందికరమైన వ్యక్తులు ఉంటే చెప్పుల దండలు ఇంకా గొప్ప వాళ్ళైతే డబ్బుల దండలు కొంచెం తక్కువ వాళ్ళైతే మాల ఇంకా గొప్ప వాళ్ళైతే గజమాల వేస్తారు అనమాట ఏం మాల గజమాల వేస్తారు ఆ గజమాల పట్టుకోవడానికి నలుగురు ఉంటారు పక్కన పొర్ర పాటన చేసారు వాళ్ళు మెళ్ళలో పడింది అనుకో దాని కింద పడి మరి గజం కింద పడితే ఏమవుతారండి ఇబ్బంది అయిపోతుంది కదా అంటే వాళ్ళ గౌరవాన్ని చాటుకోవడానికి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి అలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు బో జక్కయ్య ఆపాడే ఏం చేస్తాడో అని సమాజం అంతా చూస్తుంటే ప్రభు మౌనంగా నిలబడి ఉన్నాడు ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే రూపాయికి రెండు రూపాయలు రెండు రూపాయలు వసూలు చేశానో వాళ్ళకి తిరిగి నాలుగు రూపాయలు ఇచ్చేస్తాను మిగిలిన డబ్బంతా బేదలకు పంచి పెడతాను అని ఎప్పుడైతే జక్కయ్య నోట నుండి ఈ మాట వచ్చిందో అప్పుడు మన ప్రభు అంటున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇచడను అబ్రహాము కుమారుడే ఎవరైనా అబ్రహాము కుమారుడే అప్పటిదాకా జక్కయ్య పేరు పాపి అయిన మనుషుడు అని ఉంది ఎప్పుడైతే ఏసయ్యని తన హృదయంలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడి తనలో ఉన్న పాపాన్నంతటిని బయటికి పారదురాలాడో ఆ రోజు జక్కయ్య పేరు మారిపోయింది యేసు రాకముందేమో పాపి అయిన మనుషుడు ఏసయ్య అడుగు పెడుతున్న అడుగు పెట్టాడు కాబట్టి ఇక నీతిమంతుడైన జక్కయ్య దాకేమో లంచగోండి అవినీతి పరుడు అట్లా ఇట్లా అని మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఈయన రెండు రూపాయలు వసూలు చేశాడు కదా రూపాయికి నాలుగు రూపాయలు ఇచ్చి ఇస్తుంటే అయ్యేమి మంచోడండి చెక్కయ్య ఎంత గొప్పోడండి చెక్కయ్య ఇంత మంచోడు ఈ ఊరిలో లేడండి ఇంత నీతిపరుడు ఈ ఊరిలో లేడండి ఎప్పుడు వచ్చింది ఎప్పుడొచ్చింది మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తూ మారు మనసుకు తగిన క్రియలు చేస్తూ ఉంటే అప్పుడు పేరు మారిపోయింది జీవితం మారిపోయింది సమాజంలో అతనికి విలువ పెరిగిపోయింది ఈరోజు అలాంటి స్థితిలో ఎవరైనా ఇక్కడ ఇంకా ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే మారు మనసు పొందకుండా ఉంటే పాపాల్లో జీవిస్తూ ఉంటే ఈరోజు ప్రభుని హృదయ గదిలో అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నాడు జక్క ఒక తెలివైన పని చేసి పాపాన్ని బయటకు పారద్రోలు నీ జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఒకవేళ రక్షణ పొంది కూడా ఇంకా ఏవైనా నీ హృదయంలో పెట్టుకున్నావా వాటన్నింటిని బయటికి నెట్టివేసాయి ప్రభు అంటున్నాడు నేను హృదయం దగ్గర ఉండి తలుపు ప్రియుల యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన పేరులు మారుస్తూ ఉంటాడు ఆ సంగతి మనందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఇక్కడ బాప్తీష్మం పొందిన వాళ్ళు ఒకసారి చేయొచ్చండి ఆ చాలా మంది పొందారు బాప్తీష్మం పొందకముందు మీకు ఒక పేరు ఉంటుంది ఇప్పుడు నా పేరే చెప్తాను నేను బాప్తిష్మం పొందక ముందు నా పేరు అశోక్ అనుకోండి అశోక్ బాప్తిష్మం పొందిన తర్వాత జాషువా డానియల్ అనే పేరు నాకు పెట్టారు దేవునికి మహిమ కలిగిన గాక ఏందో మరి ఇప్పుడు జాశువా అన్న పేరు కూడా గతంలో అశోకే ఈ బాప్తిష్వం పొందిన తర్వాత కూడా మరి ఎందుకు మొత్తానికి మా ఇద్దరికి కలి కలయిక కలిసిందనమాట దేవునికి మహిమ కలిగిన గాక అంటే బాప్తిష్మం పొందినప్పుడు దైవ సేవకులు పేర్లు ఎందుకు మారుస్తారు అంటే మారిన జీవితానికి సాదృశ్యంగా పేరులు మారుస్తూ ఉంటారు ఏసై దగ్గరకు ఒకడు వచ్చాడు అనుకో ఆయన ముందు పేరు మార్చేస్తాడు పేరు మారుస్తున్నాడంటే జీవితాన్ని మార్చేస్తున్నాడు జీవితంలో ఉన్న పాపపు క్రియల్ని మార్చేస్తున్నాడు ఇప్పుడు పేచూరు ఆయన దగ్గరికి రాగానే నీవు సీమోను కదా నువ్వు కేఫా అనబడతావు కదులుతున్న రెల్లులాగున్న సీమోను పేచూరు నిన్ను నేను రాయిలాగా మారుస్తాను దేవుడు ఈరోజు ఒకవేళ అలాంటి స్థితిలో మీ జీవితం ప్రతికూల పరిస్థితుల్లో ఉండి అలాగా మీ బ్రతుకులు మారిపోయి ఒకవేళ సమాజం అలా మిమ్మల్ని చూస్తుంటే ప్రభు అంటున్నాడు నేను నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాను మీ నిందకి పూదండను నేను దయచేయబోతున్నాను శాపగ్రస్తంగా ఉన్న మీ జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాను అయితే నువ్వు చేయాల్సింది ఒకటే ఆయన చెప్పింది జై మనం చేయాల్సింది ఒకటే ఆయన ఏం చేయమంటున్నాడో అది చేస్తే చాలు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతామండి మన పేరు మారిపోతుంది మన జీవితము మారిపోతుంది